నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సదా రైతు సేవలో మిరపకాయలను సుగంధ ద్రవ్యాల రాణి అని కూడా పిలుస్తారు. మిరపకాయలను రోజువారీ ఆహారంలో, ప్రాసెసింగ్ పరిశ్రమలో, సౌందర్య సాధనాలలో మరియు ఔషధాలలో ఉపయోగిస్తారు. మిరపకాయలకు భారీ డిమాండ్ ఉన్నందున రైతులు ఎక్కువ దిగుబడిని కోరుకుంటూ అధిక మోతాదులో రసాయనాలు మరియు ఎరువులను ఉపయోగిస్తున్నారు. కానీ దీనివల్ల దిగుబడి పెరగకపోగా నేల ఆరోగ్యం క్షీణించిపోతోంది. అలాగే పంటలు కొత్త కొత్త తెగుళ్లు కీటకాల బారిన పడుతున్నాయి. కొందరు రైతులు ఒకే భూమిలో ప్రతిసారి అదే పనిగా మిరపను పండిస్తున్నారు. పంట మార్పిడి పాటించినట్లయితే నత్రజని స్థిరీకరణ జరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిరపలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. సమగ్ర సస్యరక్షణ అనేది పర్యావరణ అనుకూల విధానం. ఇది ముందస్తు నివారణ చర్యలు, జీవ నియంత్రణ మరియు పురుగుల మందుల బాధ్యతాయుతమైన వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. దీని ముఖ్య లక్ష్యం తెగుళ్లు పురుగులను నియంత్రించడమే కాని వాటిని నిర్మూలించడం కాదు. అవశేషరహిత మిరప సాగుకు నర్సరీ స్థాయిలో తీసుకోవలసిన జాగ్రత్తలు. పురుగులు తెగుళ్లను తట్టుకునే రకాన్ని ఎంచుకోవాలి. మొలకల పెంపకానికి స్టెరిలైజ్ చేసిన నాణ్యమైన కోకోపిట్ ఉపయోగించాలి. మొలక దశలో తెగుళ్లు కీటకాల నుండి రక్షణ పొందటానికి ప్రతి కేజీ విత్తనానికి 2 గ్రాముల ఇమిడా క్లోరోపిడ్ మరియు 3 గ్రాముల కార్బెండజిమ్తో విత్తన శుద్ధి చేయాలి. చిత్తడిని నివారించాలి. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెమటోడ్లు, పచ్చపురుగు, లద్దెపురుగులను నియంత్రించడానికి వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి. నేల తయారు చేసుకునే సమయంలో ఎకరానికి 10 నుండి 15 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా 2 టన్నుల వర్మీ కంపోస్టు వాడాలి. పశువుల ఎరువునైతే నాట్లు వేయడానికి 2 లేదా 3 వారాల ముందు, వర్మీ కంపోస్ట్ అయితే 1 వారం ముందు వేసుకోవాలి. నేల ఆరోగ్యాన్ని తెలుసుకోవడం కోసం భూసార పరీక్షలను చేయించి సిఫారసులకు అనుగుణంగా తగిన పోషకాలను అందించాలి. పంట చుట్టూ మొక్కజొన్న వంటి పంటలను పెంచితే గాలుల నుంచి కాపాడడమే కాకుండా హానికరమైన కీటకాలను కొంతవరకు నియంత్రించవచ్చు. వరుసకు వరుసకు మధ్య 75 నుండి 90 సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించినట్లయితే పంటలో గాలి ప్రసరణ బాగా జరిగి దిగుబడులు పెరుగుతాయి. కలుపులను నివారించడానికి, భూమిలో తేమను నిలిపి ఉంచడానికి మల్చింగ్ పేపర్ను ఉపయోగించాలి. తెగుళ్లు మరియు పురుగులను నియంత్రించడానికి పొలంలో ఎప్పటికప్పుడు కలుపు లేకుండా చూసుకోవాలి. లీఫ్ మైనర్, కాయతులుచు పురుగులు మరియు నెమటోడ్లను నియంత్రించడానికి నాట్లు వేసేటప్పుడు మరియు నాటిన 30 రోజుల తర్వాత వేపపిండిని వాడాలి. భూసార పరీక్షల ఆధారంగా సేంద్రీయ జీవ ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యం. నత్రజని ఆధారిత ఎరువులను మోతాదుకు మించి వాడితే పంట కీటకాలు మరియు వ్యాధుల బారిన పడవచ్చు. చాలా తక్కువగా వాడితే పంట పెరుగుదల మందగిస్తుంది. కాబట్టి ఉత్తమ ఫలితాల కోసం రైతులు తగిన మోతాదులోనే వాడుకోవాలి. మునుపటి సీజన్లో వాడిన అవశేష ఫాస్ఫేట్ ప్రస్తుత సీజన్కు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఫాస్ఫాటిక్ ఎరువులను ప్రతి సీజన్లో వాడాల్సిన అవసరం లేదు. పంటలో అంతర్కృషిని క్రమం తప్పకుండా చేయటం వలన కీటకాల గుడ్లు సూర్యరశ్మి వల్ల నశిస్తాయి. కలుపు కూడా నియంత్రణలో ఉంటుంది. పంటకు అవసరమైన మేరకే నీటిని అందించాలి. అధిక తేమ వలన తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఎండు మిరపకాయలను ఎండబెట్టడంలో జాగ్రత్త తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఎండబెడితే కాయ నాణ్యత దెబ్బతినవచ్చు. ఎండిన మిరపకాయలలో తేమ 12% ఉండాలి. రోగ నిరోధక శక్తి కలిగిన హైబ్రిడ్ మిరప విత్తనాలను వాడటం వలన సాధారణ రకాలతో పోలిస్తే 30 నుండి 40% తెగుళ్లని అరికట్టడానికి అయ్యే మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సదా రైతు సేవలో.